రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాలెం గ్రామంలో ఆత్మకూరు ఆర్డీఓ జి సువర్ణమ్మ చేతుల మీదుగా మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సువర్ణమ్మ మాట్లాడుతూ, నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా అప్పారావుపాలెం గ్రామంలో మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు జరుగుతుందని, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మాణం కూడా చేపడతారన్నారు. అర్హత ఉండి రానివారు ఎవరైనా ఉంటే నమోదు చేసుకున్న 90 రోజుల్లో వారికి కూడా మంజూరు చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అప్పారావుపాలెం వైసీపీ నాయకులు శ్రీనివాసన్ నాయుడు, మల్లికార్జున్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు డివిజన్ అందు అర్హులైన లబ్ధిదారులు టోటల్ 18,796 మనకు ఆన్లైన్ ఎలిజిబుల్ అప్లికేషన్స్. అలాగే మనకు 90 డేస్ అప్లికేషన్స్ కూడా 957 ఎలిజిబుల్ ఉన్నాయి. అవి కాకుండా పోస్టల్ సర్టిఫికెట్స్ కూడా మనకు మన డివిజన్ వరకు 3,345 అవి కూడా ప్రింట్ అయ్యి వచ్చాయి. అంటే ఎవరైనా లబ్ధిదారులు లేఅవుట్ కొంచెం దూరము అనుకూలంగా లేదనుకుంటే అతను ఉన్న ప్లేస్లోనే అతనికి ఎక్స్ట్రాగా వాళ్ళ పొజిషన్లో ల్యాండ్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఇంకొక ఎలిజిబుల్ కపిల్కు ఇంటి పట్ట ఇచ్చామంటే పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తే తర్వాత హౌసింగ్కు శాంక్షన్ చేసుకుంటారు. అలాంటివి మనకు 3,345 మనం ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది తహసీల్దార్లకు. మనకి 25వ తారీఖు 25/12/2020 నుంచి 7/1/2021 వరకు మనము 13 రోజులు పంచడం జరుగుతుంది పూర్తిగా. ఈరోజు నేను ఈరోజు అప్పారావుపాలెంలో అటెండ్ అయ్యాను ఎస్టీ కాలనీ. అక్కడ వచ్చి 2 లేఅవుట్లు 38 మంది బెనిఫిషరీస్ చేశారు, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.